హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను టూ థౌసండ్ నైన్టీన్ లో విడుదలైన ఫ్రెండ్ జోన్ అనే థాయిలాండ్ రొమాంటిక్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బాయ్ బెస్టీ ఉన్న అమ్మాయిలు ఇంకా గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న అబ్బాయిలు అందరూ కూడా తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఓపెన్ చేస్తే స్టోరీ టూ థౌసండ్ నైన్ థాయిలాండ్ లో జరుగుతూ ఉన్నట్టు చూపిస్తారు మన మూవీ హీరోయిన్ గింక్ ని వాళ్ళ నాన్న స్కూల్ దగ్గర వదిలేసి అతనికి ఏదో వేరే పని ఉండడం వల్ల వేరే కంట్రీ వెళ్లాల్సి వస్తూ ఉన్నట్టు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు మన హీరోయిన్ కి వాళ్ళ నాన్న పైన చిన్న అనుమానం అయితే ఉంటుంది ఇక్కడ వాళ్ళ నాన్న తనని ఇంకా వాళ్ళ అమ్మని మోసం చేస్తూ ఉన్నాడు వేరే ఆవిడతో అని అందుకోసమే హీరోయిన్ హీరో సహాయం తీసుకుంటుంది ఇప్పుడు ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి ఒక కార్ లో కూర్చొని వాళ్ళ నాన్న కార్ ఫాలో అవుతూ ఉంటారు మన మూవీ హీరో పేరు పామ్ హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఈ మూవీ పూర్తి మీరందరూ కూడా హీరో యొక్క ఆటిట్యూడ్ ఇంకా అతని బిహేవియర్ కి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు హీరోయిన్ హీరో దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ నాన్న వెళ్ళి అదే ఊరికి ఫ్లైట్ టికెట్స్ ని కొంటుంది వాళ్ళ నాన్న వెనకాలే వీళ్ళిద్దరు కూడా బయలుదేరి ఫ్లైట్ లో వెళ్ళిపోతారు వేరే కంట్రీకి ఇద్దరు అతని ఫాలో అవుతూ వాళ్ళ నాన్న వెళ్ళిన అదే హోటల్ అయితే వెళ్తారు వాళ్ళ నాన్న తీసుకున్న రూమ్ పక్క రూమ్ నే వీళ్ళిద్దరు కూడా తీసుకుని దాని లోపలికి అయితే వెళ్తారు ఈ పక్క రూమ్ లో వాళ్ళ నాన్న రూమ్ లోకి ఏం సౌండ్స్ వస్తున్నాయో వినడానికి హీరోయిన్ ట్రై చేస్తుంది కానీ ఆమెకి ఎంత ట్రై చేస్తున్నా ఏమీ వినిపించట్లేదు అందుకే హీరో ఒకసారి ప్రయత్నిస్తాడు వెంటనే అతను పక్కకి వచ్చేస్తాడు హీరో రియాక్షన్ చూస్తేనే హీరోయిన్ కి అర్థమైపోతుంది వాళ్ళ నాన్న వేరొక మహిళతో ఆ రూమ్ లో ఏకాంత సమయం గడుపుతూ ఉన్నాడని హీరోయిన్ మనసు రెండు ముక్కలైపోయి ఉంటుంది ఆమె ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఎదురుగా నుంచొని అతన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగాలని ఉంటుంది కానీ ఆమెకి ధైర్యం సరిపోదు హీరో హీరోయిన్ ని కన్విన్స్ చేసి ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు నువ్వే మీ నాన్నతో దీని గురించి మాట్లాడచ్చు మనకి ఫ్లైట్ టైం అవుతుంది పద అని తిరిగి వాళ్ళిద్దరు వాళ్ళ థాయిలాండ్ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు వెళ్తూ ఉన్న దారిలో హీరోయిన్ ఆపకుండా గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి తను ఎంతగానో ఇష్టపడిన వాళ్ళ నాన్నకి తను ఇంకా వాళ్ళ అమ్మ అంటే అసలు ఇష్టం లేదు వేరొక మహిళ అంటే అతనికి ఇష్టం అని తెలిసేసరికి హీరోయిన్ మనసు రెండు ముక్కలైపోతుంది నాకెవరు లేరు నన్ను ఇష్టపడడానికి ఇంకెవరు లేరని ఏడుస్తున్న హీరోయిన్ ని ఓదార్చడం కోసం హీరో నీకు నేనున్నాను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని తన్ని హక్ చేసుకుంటాడు ఇది ఏ రకమైన ఇష్టం అని హీరోయిన్ అడిగితే హీరోకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు అందుకే యాజ్ నువ్వు నాకు చాలా ఇష్టం నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్ ని అని అంటాడు ఇదే హీరో తన జీవితంలో చేసే అతి పెద్ద అయి ఉంటుంది ఎందుకో మనకి త్వరలోనే తెలుస్తుంది కొన్ని రోజులకి హీరోయిన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా అవుతాడు హీరోయిన్ ఇంకా వాడిని ఇద్దరిని అంత క్లోజ్ గా చూసిన హీరో ప్రతిసారి కులుకుంటూనే ఉంటాడు స్టోరీ ఇప్పుడు పది సంవత్సరాల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది టూ నైన్ నుంచి టూ నైన్టీన్ కి స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక పెళ్లికి అటెండ్ అయ్యి ఉంటారు ఇక్కడే మనం హీరో ఇంకా హీరోయిన్ కూడా చూస్తాము కానీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు వేరు వేరు పొజిషన్స్ లో పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు హీరోకి ఎయిర్వేస్ లో ఒక ఫ్లైట్ అటెండెంట్ గా మంచి జాబ్ వచ్చి ఉంటుంది తను ఇప్పుడు తన స్టోరీని తన ముగ్గురి బెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పుకుంటూ ఉంటాడు ఆ ముగ్గురు కూడా వాళ్ళ ముగ్గురి గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళని యూజ్ అండ్ త్రో పీస్ లాగా వాడుకొని వదిలేసి వేరే అబ్బాయితో వెళ్ళిపోయారని చాలా బాధతో హీరో కి బాల బాధల్ని చెప్పుకుంటూ ఉంటారు హీరో తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు టూ థౌసండ్ నైన్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ మధ్యలో జరిగిన స్టోరీ మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు చూస్తాము ఇది టూ థౌజండ్ టెన్ హీరోయిన్ హీరోయిన్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు కానీ హీరోయిన్ ప్రతిసారి కూడా హీరో కి కాల్స్ చేసి ఇబ్బంది పెడుతూ ఇసుకిస్తూ ఉంటుంది అతన్ని హీరోయిన్ వల్ల హీరో కి ఎన్నో బ్రేకప్ లు అయిపోయి ఉంటాయి ఇప్పటి వరకు తన గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికి కూడా హీరోయిన్ అతనికి అన్ని సార్లు కాల్ చేయడం అసలు ఇష్టం ఉండదు టూ థౌసండ్ నాటికి మన హీరోయిన్ కి ఆమె స్కూల్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్అప్ అవుతుంది ఇంకా హీరోయిన్ అసలు రిలేషన్షిప్ లోకి రాకూడదు అనుకుంటుంది ఈ బ్రేకప్ వల్ల తర్వాత తన ఒక ఫేమస్ సింగర్ దగ్గర మేనేజర్ జాబ్ అయితే కొట్టేగలుగుతుంది ఆ ఫేమస్ సింగర్ పేరు టెట్ చూడడానికి చాలా బాగుంటాడు కాబట్టి మన హీరోయిన్ అతనికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది వాళ్ళిద్దరూ కూడా చాలా తక్కువ టైంలోనే రిలేషన్ లోకి వచ్చేస్తారు ఒకరిని ఒకరు బాగా ఇష్టపడతారు కూడా ఓ రోజు పార్టీలో హీరోయిన్ స్టేజ్ పైన పాటు పాడుతూ పాడుతూ కాల్ స్లిప్ అయి స్టేజ్ మీద నుంచి కింద పడిపోతుంది దానివల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు టెడ్ ఇంకా మన హీరో ఇద్దరు కలిసి ఓ రోజు మలేషియాలో ఉన్న హీరోయిన్ థాయిలాండ్ లో ఉన్న హీరోకి కాల్ చేసి నేను ప్రెగ్నెంట్ ఏమో నాకు అనుమానంగా ఉంది నాకు బాగా భయమేస్తుంది ఏం చేయాలో తెలియట్లేదు కొంచెం నా దగ్గరికి వస్తావా ప్లీజ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తుంది హీరో కూడా వేరే థాట్ లేకుండా హీరోయిన్ పిలవడంతో థాయిలాండ్ నుంచి మలేషియాకి ఫ్లైట్ బుక్ చేసుకొని మరో క్షణం ఆ అమ్మాయి ముందు వాలిపోతాడు హీరోయిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది దానిలో నెగిటివ్ అని రావడంతో ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత హీరోయిన్ హీరోయిన్ ఇక్కడికి పిలిపించిన అసలైన రీజన్ ని రివీల్ చేస్తుంది యాక్చువల్లీ టెడ్ ఒక ఫేమస్ సింగర్ తను ఫీమేల్ కో స్టార్స్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి రకరకాల బ్యూటిఫుల్ గర్ల్స్ ఇంకా బ్యూటిఫుల్ సింగర్స్ ని పిలిపించుకొని తన మ్యూజిక్ వీడియోస్ షూట్స్ అన్నిటిని కూడా చేయించుకుంటూ ఉంటాడు దీని హీరోయిన్ ఇప్పుడు టెడ్ ని అనుమానిస్తూ ఉంటుంది ఎక్కడ టెడ్ తాను చీట్ చేస్తూ ఉంటున్నాడేమో ఆ అమ్మాయిలు అందరితో తిరిగి ఓ రోజు హీరోయిన్ టైట్ ఇండోనేషియాకి కి తీసుకు వెళ్తాడు అక్కడ కూడా తను రికార్డింగ్ పని మీద వచ్చి ఉంటాడు హీరోయిన్ కి టైట్ ఫోన్ అయితే దొరుకుతుంది దాన్ని బాగా చెక్ చేసిన తర్వాత ఆమెకి టైట్ ఫోన్ లో అంత ఇంట్రెస్టింగ్ గా తను ఆమెని చీట్ చేస్తున్నాడు అనడానికి ఎవిడెన్స్ ఏమీ దొరకదు అందుకే తను కామైపోతుంది టైట్ హీరోయిన్ కి ఒక బ్రేస్లెట్ ని గిఫ్ట్ ఇచ్చి తన రికార్డింగ్ పని చూసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత హీరోయిన్ కి టైట్ బ్యాగ్ లో ఒక బిల్ అయితే దొరుకుతుంది ఆ బిల్ ని చూస్తే టైట్ ఇంకా వేరొక అమ్మాయి ఇద్దరు కూడా కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ తిన్నారన్నట్టుగా తనకి ప్రూఫ్ ఇంకా ఎవిడెన్స్ అయితే దొరుకుతుంది దీని వల్ల హీరోయిన్ అనుమానం మరింత పెరుగుతుంది టెడ్ పైన టెడ్ యొక్క వ్యవహారాన్ని విచారించడం కోసం మన హీరోయిన్ హీరో హెల్ప్ తీసుకొని అదే రెస్టారెంట్ కి వెళ్తుంది ఏ రెస్టారెంట్ కైతే టెడ్ వెళ్లి ఉంటాడు అక్కడ వెయిట్ ని అడుగుతుంది ఇంకా చాలా మందిని కూడా కనుక్కుంటుంది కానీ వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకవు టెడ్ ఏమి చీట్ చేస్తూ ఉన్నాడని అసలే హీరోయిన్ కాల్ ఇరిగింది తను బాధలో ఉంది కాబట్టి మన హీరో హీరోయిన్ దగ్గర ఒక రెండు రోజులుండి తనకి కంపెనీ ఇచ్చి తిరిగి మళ్ళీ థాయిలాండ్ కి వచ్చేస్తాడు హీరోయిన్ కి ఇంకా తనకి కాబోయే భర్త అయిన టెడ్ పైన అనుమానం తీరినట్టు కనిపించట్లేదు ఒక రోజు హీరోకి హీరోయిన్ హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో ఎక్కడికో వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి సాంగతన హీరో అడిగితే హీరోయిన్ హీరోకి జరిగిందంతా చెప్తుంది తర్వాత ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా టెడ్ ని ఫాలో అయ్యి చైనా వరకు వెళ్ళిపోతారు ఇప్పుడు చైనాలో టెడ్ కి ఒక పర్సనల్ స్టూడియో అయితే ఉంటుంది అక్కడే తన మ్యూజిక్ రికార్డింగ్ అంతా చేసుకుంటూ ఉంటాడు మన హీరోయిన్ కూడా చాలా తెలివిగా టెడ్ పైన ఒక కన్నేసి ఉంచడం కోసం ఆ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియోకి ఆపోజిట్ గా ఉన్న ఒక రెస్టారెంట్ లో ఆ టెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హీరోతో కలిసి హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేసినట్టే టెడ్ పని మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఒక క్యాబ్ లో ఎక్కడికో బయలుదేర చూస్తే ఆ క్యాబ్ లో తనతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది ఇంకా హీరోయిన్ అనుమానం డబల్ కి ట్రిపుల్ అయిపోతుంది అందుకే టైట్ ఖచ్చితంగా దగ్గరలో ఒక హోటల్ కి వెళ్ళు ఉంటాడేమో అని ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఒక హోటల్ కి వెళ్లి అక్కడ టెడ్ వచ్చాడా రాలేదని అనుకుంటే టెడ్ అక్కడికి రాలేదని తెలుస్తుంది అయినా కూడా వాళ్ళకి ఆ రిసెప్షనిస్ట్ పైన నమ్మకం కుదరదు ఇద్దరు కూడా బయట కూర్చొని టెడ్ ఎప్పుడెప్పుడు బయటకి వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ హీరోయిన్ హీరో డబ్బులతో బోల్డని డ్రింక్స్ ని కూడా ఆర్డర్ చేసుకుని పెట్టుకుంటుంది ఎందుకంటే టైట్ బయటకి వచ్చాక వాడి మొహం పైన ఈ డ్రింక్స్ అన్నింటిని పంపడం కోసం యిన్ టెట్ విషయంలో కొంచెం సీరియస్ గానే ఉంటుంది ఎందుకంటే తాను నిజంగానే టెడ్ ని ఇష్టపడుతుంది టెడ్ మాత్రమే పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది కాబట్టి ఇంత కష్టపడుతూ ఉంటుంది చాలా సేపటికి వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తూ ఉంటారు బాగా అలసిపోతారు ఎంతసేపు వెయిట్ చేసినా టెట్ బయటికి మాత్రం రావట్లేదు అందుకే హీరోయిన్ ఎన్నో వందల సార్లు టెట్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ టెట్ ఒక్కసారి కూడా ఈమె కాల్ ని పిక్ చేయడు కానీ వన్స్ హీరో ఫోన్ నుంచి టెడ్ కి కాల్ చేస్తే టెడ్ అటుపక్క నుంచి హీరో కాల్ ని లిఫ్ట్ చేస్తాడు టెట్ ఈమె కాల్స్ ని ఇగ్నోర్ చేస్తున్నాడంటే ఈమెని కూడా ఇగ్నోర్ చేసినట్టే హీరోయిన్ చాలా బాధపడుతుంది వెళ్ళే దారిలో ఒక బస్ మీద నుంచి పైకి దూకి ఒక సైన్ బోర్డ్ ని గట్టిగా పట్టుకొని వేలాడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు టెట్టాన్ని ఇష్టపడట్లేదు ఎందుకు ఎప్పుడు తనకి కావాల్సిన వాళ్ళందరూ కూడా తనకి ఇలానే దూరం అయిపోతూ ఉంటారు తాన్ని మోసం చేసి అందరూ తన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారని అక్కడే అలా వేలాడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది హీరో రోడ్ మీద ఉన్న వెహికల్స్ అన్నిటిని అటు ఇటు వెనక్కి ముందుకి జరిపించేసి బస్ డ్రైవర్ హెల్ప్ తీసుకొని బస్ ని కొంచెం వెనక్కి జరిపిస్తాడు హీరోయిన్ ఇంకా అలా ఏలాడుతూనే ఉంటుంది పాప నువ్వు అక్కడి నుంచి వేలాడి కింద పడ్డావంటే పళ్ళు రాలిపోతాయి నీ మూతి పళ్ళు రాలకూడదంటే వెంటనే కిందకి దిగిపో అంటాడు కానీ హీరోయిన్ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి దిగడానికి ఒప్పుకోదు అంతే గట్టిగా పట్టుకొని అక్కడే ఉంటుంది ఇంకా హీరో ఏం చేయాలో తెలియక కాస్త ఎమోషనల్ గా మాట్లాడి తన్ని కన్విన్స్ చేసి కిందకి దింపి తన్ని హక్ చేసుకుంటాడు హీరోయిన్ చాలా బాధపడుతుంది హీరో కూడా తన కోసం బాధపడతాడు హీరోయిన్ చేసిన ఈ తింగి పని వల్ల పోలీసులు హీరోయిన్ బాగా తిడతారు అసలు నీ భార్యను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా నీ పిల్ల మేము జాకీ చాన్ ఏంటి అలా దూకుతుందని వాళ్ళందరూ హీరో పైన పడుతూ ఉంటారు లేదు లేదు తన భార్య కాదు తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు ఓహో బెస్ట్ ఫ్రెండ్ అయితే తను నేను ఫ్రెండ్ జోన్ చేసింది అనమాట ఇంకెంత కాలం తన ఫ్రెండ్ లాగా ఉంటావు నువ్వు తనని ఇష్టపడుతూ ఉంటే తనకి నీ మనసులో ఉన్న మాటని చెప్పు లేకపోతే నువ్వు నీ దారి చూసుకొని వాళ్ళు అడ్వైజ్ చేసి అక్కడి నుంచి హీరోని ఏమి చేయకుండా పంపేస్తారు హీరో హీరోయిన్ తన ఇంట్లో డ్రాప్ చేద్దాం అనుకుంటాడు కానీ మన హీరోయిన్ కి మాత్రం ఇంకొన్ని రోజులు మన హీరోతోనే టైం స్పెండ్ చేయాలని ఉందని చెప్తుంది హీరోకి వాళ్ళ ఆఫీస్ అంటే కంపెనీ నుంచి సెలవులు అయితే దొరకట్లేదు కాబట్టి హీరోయిన్ కూడా వాళ్ళ ఫ్లైట్ లో ఎక్కించి ఒక ఐలాండ్ కి అయితే వెళ్ళి తను అక్కడ సేఫ్ గా ఉంచుతాడు హీరో కూడా వే నిఘంగా తన పనిని కంప్లీట్ చేసుకొని హీరోయిన్ కలవడానికి ఐలాండ్ కి అయితే వస్తాడు చూస్తే హీరోయిన్ పరిస్థితి అస్సలేం బాగోదు అందుకే తన మూడ్ని సరి చేయడం కోసం తనని బైక్ మీద కూర్చోపెట్టుకొని ఐలాండ్ రోడ్స్ మీద తిప్పుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ వెళ్తున్న దారిలో రోడ్డు పైన బోల్డ్ అని కోతులు అయితే అడ్డుపడతాయి వాళ్ళకి కోతిల్ని చూడగానే హీరోయిన్ బాగా భయపడిపోతుంది అందుకే బండి దిగిపోయి అడవి లోపలికి పరిగెత్తడం మొదలుపడుతుంది ఏం కాదు ఆ కోతిని దాటుకొని ఎలాగోలాగా బండి మీద స్పీడ్గా వెళ్ళిపోదాం నువ్వు ముందు బండి ఎక్కువని హీరో గట్టిగా అరవడంతో హీరోయిన్ అయితే బండి ఎక్కేస్తుంది తను చాలా స్పీడ్గా గా ప్లేస్ నుంచి వెళ్ళిపోతాను చూస్తే తాను కింది హీరోయిన్ కాదు ఒక కోతి అయితే బండెక్కు ఉంటుంది హీరోని ఆ కోతి గట్టిగా కరుస్తుంది హీరోకి బాగా నొప్పి వచ్చినా సరే ఆ కోతిని విడిపించుకొని మళ్ళీ తిరిగి హీరోయిన్ దగ్గరికి వస్తాడు పిచ్చా నీకేమన్నా బండెక్కమంటే ఎందుకు ఇక్కడే ఉన్నావు అని అంటే నాకు పొట్టు నొప్పి వస్తుంది అర్జెంట్ అర్జెంట్ అని అరుస్తూ ఉంటుంది సరే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను ఇక్కడ దగ్గరలో వాష్రూమ్స్ కూడా ఉండమని చెప్తే సరే నువ్వు కళ్ళు మూసుకొని నేను ఇక్కడే నా పని కానించేస్తానని కొంచెం పక్కకి వెళ్ళి తన పని కానించుకుంటూ ఉంటుంది పని పూర్తయ్యాక మన హీరోయిన్ చాలా స్టైల్గా నాకు టిష్యూ కావాలి అని అడుగుతుంది వాళ్ళు ఉన్నదేమో ఒక దట్టమైన అడవిలో టిష్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఆ మాత్రం బుర్ర కూడా పెట్టదు హీరోయిన్ అందుకే ఇంకేం చేయలేక హీరో తన టీ షర్ట్ ని తీసి హీరోయిన్ కి ఇచ్చేస్తాడు తర్వాత వాళ్ళిద్దరు బీచ్ ఒడ్డు మీద కూర్చొని ఉన్నప్పుడు హీరోయిన్ టెడ్ కి కాల్ చేస్తుంది టెడ్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఆ పాటని తనకి సెండ్ చేయమని అడుగుతుంది ఆ పాటని హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి కూర్చొని వింటూ ఉంటారు హీరోయిన్ ఆ పాట వింటూ చాలా సాడ్ ఇంకా ఎమోషనల్ అవుతుంది హీరోయిన్ బాధాకరమైన ఫేస్ ని చూసిన హీరో ఆ లిరిక్స్ ని మార్చి కాస్త కామెడీగా పాడతాడు దాని వల్ల హీరోయిన్ మొహంలో చిన్న నవ్వుతాయి వస్తుంది తర్వాత హీరోయిన్ కి టెట్ పైన విరక్తి కలుగుతుంది అందుకే టెట్ గిఫ్ట్ గా ఇచ్చిన ఒక వాచ్ ని కూడా తీసుకువెళ్ళి సముద్రంలో పడేస్తుంది హీరోయిన్ హీరోయిన్ మందు తాగడం కోసం తన ఇంటికైతే ఇన్వైట్ చేస్తుంది ఇంటికి వెళ్లి చూస్తే బాత్ టబ్ నిండా కూడా హీరోయిన్ మందుతో నింపేసి తను కూడా బాత్ టబ్ లో కూర్చొని హీరోని కూడా ఆ బాత్ టబ్ లో వచ్చి కూర్చోమని ఇన్వైట్ చేస్తుంది ఇద్దరు కూడా కాసేపు కూర్చుంటారు ఆ తర్వాత ఒకల్ వైపు ఒకళ్ళు చూసుకుంటూ దగ్గర అవడానికి ట్రై చేస్తారు ఎంతోసేపు ఆటోదు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సెన్సెస్ లోకి తిరిగి వచ్చేస్తారు ఇక్కడే హీరోయిన్ అనుకుంటుంది టెట్ అంత మంది అమ్మాయి తిరిగినప్పుడు తప్పు లేదు కానీ నేను నీ ఒక్కడితో తిరిగితే తప్పేంటి అని ఈ మాటలు విన్న తర్వాత హీరోకి చాలా బాధేస్తుంది ఫస్ట్ టైం తనకి హీరోయిన్ పై చిన్నగా కోపం కూడా వస్తుంది నువ్వేమీ టెడ్ కోసం నాతో తిరగక్కర్లేదు నిజంగా నేనంటే ఇష్టం ఇంకా నా కంపెనీని నిజంగా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు నేను నాతో ఉండు లేకపోతే నీ టెడ్ దగ్గరికి వెళ్ళు అని అనగానే హీరోయిన్ కి మండుతుంది అండుతుంది అందుకే నేను ఎలాగైనా టెడ్తో బ్రేకప్ చెప్పి వచ్చి నీతో కలుస్తాను మనిద్రం కూడా కలిసి యూరోప్ వెళ్దాం అక్కడ నేను నార్తన్ లైట్ చూస్తాను నీతో కలిసి టెట్ తో బ్రేకప్ చెప్పి వచ్చి అక్కడ నేను నీకు ప్రపోజ్ చేస్తాను చూడు అని హీరోయిన్ ఒక ఛాలెంజ్ అయితే విసురుతుంది చాలా చాలా కోపంగా తర్వాత రోజు హీరోయిన్ టెడ్ దగ్గరికి వెళ్లి అతనితో చాలా నార్మల్ గానే బిహేవ్ చేస్తూ ఉంటుంది కానీ టెట్ మాత్రం వేరొక సింగర్ తో కాస్త క్లోజ్ గా ఉండడం కనిపించగానే హీరోయిన్ కి బాగా మండుతుంది ఇంకా మైక్ తీసుకొని గట్టిగా అరుస్తుంది నువ్వు నా వెనకాల ఏమేం చేస్తున్నావు నాకు అన్ని తెలుసు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు ఎవరే చీటర్ అని గట్టిగా అరుస్తుంది ఈ మాటలు వినంగానే టెట్ ఆమె దగ్గరికి వచ్చేసి జరిగిన విషయం మొత్తానికి కూడా బయటపడతాడు టెడ్ చాలా నిజాయితీగా హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ రోజు అతను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని కలిసి వచ్చాడు వాళ్ళిద్దరు ఒక రెస్టారెంట్ కి బాగా తాగారు కంట్రోల్ తాపడం వల్ల ఆ నైట్ వాళ్ళిద్దరికి మధ్యన జరగకూడదు జరిగిపోయింది ఇదంతా అనుకోకుండానే జరిగింది తనకి నిజంగా హీరోయిన్ అంటే చాలా ఇష్టం ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని హీరోయిన్ కి ప్రామిస్ చేసి అతను కూడా ఏడుస్తూ ఉండటంతో హీరోయిన్ కాస్త ఎమోషనల్ అవుతుంది టెట్ మాటలు ఆమె మనసులోకి వెళ్తాయి కాబట్టి టెట్ కి ఇంకొక ఛాన్స్ ఇద్దామని అయితే అనుకుంటుంది ఇదే విషయం చెప్పడానికి ఎన్నో హోప్స్ తో టెంపుల్లో వెయిట్ చేస్తున్న హీరోయిన్ కలవడానికి వస్తుంది హీరోయిన్ మారిపోయినట్టున్నాడు నేను అతనికి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నానని హీరోయిన్ అనంగానే హీరోకి చాలా కోపం వచ్చేస్తుంది ఇంతకాలం తనతోనే ఉన్నా కూడా ఇప్పటికీ కూడా హీరోయిన్ తనతో రావాలనుకోవట్లేదు టెట్ తన్ని మోసం చేశాడని తెలిసాక కూడా టెట్ కి ఇంకొక ఛాన్స్ ఇద్దామని చూస్తుంది కానీ హీరో ఇన్ని సంవత్సరాలు ఆమెతో లాయల్ గా ఉన్నాడు హీరోకి ఒక్క ఛాన్స్ కూడా ఇద్దామని చూడట్లేదు ఇదే విషయాన్ని హీరో హీరోయిన్ తో చెప్తే లేదు లేదు మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉండడమే బెస్ట్ అని అంటుంది ఫ్రెండ్స్ జోన్ లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం అని హీరో చెప్పేస్తాడు దానికి హీరోయిన్ ఇద్దరం ఒకవేళ ఇన్ని సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉన్నామంటే గనక నేను నీ పైన అనుమాన పడ్డం నువ్వు నన్ను అనుమానించడం లాంటి గొడవలే జరుగుతుండేవి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి అంత హెల్దీగా ఉండింది అందుకే నువ్వు నాకు జీవితాంతం నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడం మాత్రమే నాకు ఇష్టమని హీరోయిన్ అనగానే హీరోకి చాలా చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా తన మాటలు ఇంకా తనని చూసి అసహ్యం పుట్టడంతో హీరో చాలా చిరాగ్గా ఆ అమ్మాయిని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అప్పటి నుంచి హీరోయిన్ హీరోకి ఎన్ని వందల సార్లు కాల్ చేయడానికి ట్రై చేసినా కూడా హీరో ఒక్కసారి కూడా మన హీరోయిన్ లిఫ్ట్ చేయడు కాల్ కట్ చేసిన ప్రతిసారి కూడా తన కళ్ళ వస్తూ ఉంటాయి రెడ్ రిలీజ్ చేసిన ఆ సాంగ్ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోతుంది ఆ సాంగ్ ని వింటూ ఉన్న మన హీరోయిన్ కి తను ఇంకా హీరో గడిపిన ప్రతి ఒక్క మెమొరీ కూడా గుర్తొస్తుంది తను హీరోయిన్ చాలా అంటే చాలా ఎక్కువగా మిస్ అవుతుంది మనకి కొన్ని సంవత్సరాల తర్వాత సీన్ ని చూపిస్తారు ఒక రోజు హీరో సైక్లింగ్ చేస్తూ ఉంటాడు రోడ్ పైన అదే రోడ్ లో హీరోయిన్ కూడా ఉంటుంది కానీ హీరో హీరోయిన్ పట్టించుకోకుండా చాలా స్పీడ్ గా సైకిల్ తొక్కొని వెళ్ళిపోతాడు హీరోయిన్ అంతకు మించిన స్పీడ్తో సైకిల్ ని తొక్కి హీరోయి అప్రోచ్ అవుతుంది వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్యారల్ గా పక్క పక్కనే ఉంటుంది హీరోయిన్ రివీల్ చేస్తుంది డెట్ ఇంకా మారలేదు అందుకే నేను అతనితో బ్రేక్అప్ చెప్పేశానని ఇది వినంగానే మన హీరో సైకిల్ తొక్కడం అయితే ఆపేస్తాడు హీరోయిన్ చాలా ప్రేమగా హీరోకి ప్రపోజ్ చేస్తుంది ఇంతకాలం తనతో అంత లాయల్ గా బెస్ట్ గా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని తన్ని వచ్చి హక్ చేసుకొని అతనితో కలిసి యూరోప్ కి వెళ్లి నార్థన్ లైఫ్ ని చూడాలని ఉందని తన మాటని కూడా చెప్పి వీళ్ళంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోరా అని చాలా ప్రేమగా అడుగుతుంది హీరో కూడా తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తాడు అలా వాళ్ళిద్దరు హక్ చేసుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరి ప్రేమని ఒకళ్ళు చెప్పుకోగలిగా కాబట్టి ఫీల్ అవుతారు ఇక్కడతో మధ్యలో జరిగిన పది సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొత్తం పూర్తయి సీన్ మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తుంది స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఒక వెడ్డింగ్ అయితే అటెండ్ అయ్యి ఉంటారు ఇక్కడ హీరో తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ తన ముగ్గురు బెస్టీస్ కి చూపిస్తాడు వాళ్ళందరూ కూడా ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పాట కి హీరో ఇంకా హీరోయిన్ కి ఎంగేజ్మెంట్ అయిపోయిందని హీరో స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న తన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పాత క్రషెస్ ఇంకా గర్ల్ బెస్టీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఆఖరికి కన్ఫెస్ చేసి ఎలాగైనా పొందాలనుకుంటారు అందుకే వాళ్ళు చాలా చాలా హడావిడిగా హీరోకి బాయ్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు పార్టీలో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ చాలా లేట్ గా రియలైజ్ అవుతుంది తన చేతికి ఉండాల్సిన ఆ వెడ్డింగ్ రింగ్ మిస్సింగ్ అని అందుకే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరితో తన రింగ్ కోసం వెతికిపిస్తుంది కానీ ఆఖరికి మన హీరోకి ఆ రింగ్ అయితే దొరుకుతుంది హీరో హీరోయిన్ ముందు నీల్ డౌన్ చేసి జీవితాంతం నాతో సంతోషంగా ఉండడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు దానికి హీరోయిన్ ఇక్కడ అందరూ ఉన్నారు ఇలా చేయకు నాకు సిగ్గేస్తుందని చెప్తుంది లేదు లేదు నువ్వు ఆన్సర్ ఇస్తేనే నేను నీకు వెడ్డింగ్ రింగ్ ఇస్తానని చెప్పంగానే హీరోయిన్ ఎస్ నేను నీతో సంతోషంగా ఉంటాను నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్తుంది ఆ తర్వాత హీరో రెండోసారి మన హీరోయిన్ చేతికి తన ఎంగేజ్మెంట్ రింగ్ అయితే తొడుగుతాడు ఇంతటితో వీళ్ళ లవ్ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే వస్తుంది హీరో ధైర్య సాహసాలన్నింటినీ చూసిన క్లాస్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్రషెస్ ఇంకా గర్ల్ బెస్టీస్ బాయ్ బెస్టీస్ అందరికీ కూడా వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని చెప్దామని సిద్ధపడిపోతారు ఇదే సీన్ ని చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు మీరు కూడా మీ బాయ్ బెస్ట్ ఆర్ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ ఇష్టపడుతున్నట్లయితే మీకు మీరు ఫ్రెండ్ జోన్ లో ఉన్నారనిపిస్తున్నట్లయితే వెంటనే టేక్ వాలిడ్ యాక్షన్ సైడ్ నుంచి మీరు తీసుకోవాల్సిన యాక్షన్ మీరు తీసుకుంటేనే కదా అటు సైడ్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎంత స్వీట్ గా ఉంటుందో మీకు తెలిసేది సో జరగాల్సిన నష్టం జరిగే కన్నా ముందే మీరు మీ లౌడ్ వన్స్ కి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్